శాన్యోరా ముద్దా సురేష్ గారు రచించిన డిటెక్టివ్ నావల్ మన భయంకర్ ఈ డిటెక్టివ్ నావల్లో ఏం చేస్తాడో చూద్దామా మొదటి భాగం ఆహార వినోద కార్యక్రమాలు యథాప్రకారంగా సాగుతున్నాయి పర్సర్ అంటే క్రూ మనుషులకు పానీయాలు పాకెట్ మనీ సప్లై చేసే ఉద్యోగి అతని దగ్గరకెళ్ళి ఓ విస్కీ బాటిల్ ఓ జిన్ బాటిల్ మూడు గ్లాసెస్ తీసుకున్నాను పదడుగులు ముందుకి వేశాను అంతే వీపు మీద బలంగా టన్ను దెబ్బ పడింది వెన్నెముక విరిగినట్లయింది దబారున ముందుకు తూలిపడ్డాను గ్లాసులు డ్రింక్ సీసాలు బడారున పగిలాయి పడేటప్పుడు నాకు తెలియకుండానే మోచేతిరు నేలకి అడ్డం పెట్టాను లేకపోతే కళ్ళల్లోకి సర్రున దిగబడేవి గాజు పెంకులు అంత బలమైన తోపు అది మూచేతికి గుచ్చుకున్నాయి పగిలిన విస్కీ సీసా ముక్కలు చర్మంలోంచి సగం బయటకి కనపడుతున్నాయవి దెబ్బతిన్న పులిలా వెనక్కి చూశాను నలుగురు క్రూ మనుషులు తెల్లటి అడవి పందుల్లా నిలబడి ఉన్నారు బొడ్డువైపు పరిగెట్టింది నా చెయ్యి పిస్టల్ కోసం అప్పటికే ఆలస్యమైంది ఒకడు నా వైపు మెరుపులా దూకాడు అతడి పూటుకాలు నా మోచేతి మీదుగా తూసుకుపోయింది కెవ్వు నారిచాను బాధగా నిప్పు కణిక చర్మంలో దూరినట్లయింది మోచేతి భాగంలో సగం పైగా కనపడే కాజు పెంకు పూర్తిగా దిగబడింది తెగిన ఆనకట్టల భళ్ళున బయటికి తన్నింది రక్తం నా చేతులు కాళ్ళు మిగతా ముగ్గురు పట్టుకుని చటుక్కున పైకి లేవనెత్తారు టెక్ మీదకి తీసుకెళ్లి సముద్రంలోకి విసిరేస్తారా ఆలస్యమైతే పిస్టల్ నాది కాకుండా పోవచ్చు తెగించాను చేతిలోని బాధ లెక్క చేయకుండా కాళ్ళు చేతులు దగ్గరికి జాడించాను అంతే ముగ్గురి తలకాయలు కొండల్లా ఢీకొన్నాయి నా నేల మీద పడ్డాను నా చేతిలో సగం పగిలిన బాటిల్ ప్రత్యక్షమైంది మెరుపులా లేచాను గాలిలో అది గిరగిరా తిరిగింది ఇద్దరూ పొట్టలు పట్టుకుని అరిచారు పంచాబ్ స్కౌండ్రల్స్ పేగులు బయటికి లాగుతా అరుస్తూ గిరిగిరా త్రిప్పసాగాను సగం పగిలిన సీసా మరొకటి బుగ్గ చీరుకుపోయింది స్టాపిట్ మేజర్ ప్లీజ్ ఎవరిదో కంఠం వినపడింది ఆగిపోయాను ఆయాసంతో అతను షిప్లో వంటలు వండే వ్యక్తి అందరూ ఒగరుస్తూ నిలబడిపోయారు ఇడియట్స్ గెట్ బ్యాక్ అన్నాడు కోపంగా అందర్నీ పిచ్చిగా వెనక్కి తోస్తూ షిప్లో తిండి తిని దొన్నబోతుల్లా బలిసిపోయారు మీరు బుర్ర పనిచేయడం లేదు మీకు మనం భయంకర్ని చంపినంత మాత్రాన శాన్యోరాని వశపరుచుకోవడం అసాధ్యం పైగా భయంకర్ చస్తే మన క్యాప్టెన్ చస్తాడు క్యాప్టెన్ని చంపిన తర్వాత శాన్యోరాని మనం చంపినా మనకు జరిగేది ఏమీ లేదు ఇటువంటి పిచ్చి వేషాలు వేసి క్యాప్టెన్ ప్రాణాలకు అపాయం తేకండి ప్రస్తుతం భయంకర్ వల్ల మనకే నష్టం లేదు అతను దిగిపోయిన తర్వాత మన ప్రయాణం సాఫీగా జరుగుతుంది అంతవరకు మనం సర్దుకుపోక తప్పదు అండర్స్టాండ్ నా టు మెడికల్ రూమ్ అరిచాడు కుక్ చేతులు ఊపుతూ నలుగురు క్రూ మనుషులు గాయాలు తడుముకుంటూ మౌనంగా వెళ్ళిపోయారు మిస్టర్ భయంకర్ మా మనుషుల తరఫున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఆపరేషన్ చేసి మీ చేతిలోని గాజు పెంకులు తీసేయాలి ప్లీజ్ ఫాలో మీ అన్నాడు కుక్ నా భుజం పట్టుకుంటూ ఎడంచేతిలోని పగిలిన సీసా విసిరేసి అతని వెంట నడిచాను గంభీరంగా నిన్నటి సంఘటనలతో క్రూ మనుషులు నా దారికొచ్చారు మౌనంగా ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు ప్రయాణికులు కొందరు టెక్ మీద స్విమ్మింగ్ పూల్లో బేతింగ్ దుస్తులతో కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు కొందరు టప్ చైర్స్లో కూర్చుని కులాసాగా బీర్ చప్పరిస్తున్నారు స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఉన్న ట్రాన్సిస్టర్లోయించి స్వర్గీయ జిమ్ రీవ్స్ కంఠం శ్రావ్యంగా పలుకుతోంది జిమ్ రీవ్స్ ఎంత హాయిగా పాడేవాడు హెలికాప్టర్లో ఎన్నో ప్రాంతాలు తిరిగి తన ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు ఇతర గాయకులకి అది కన్నెర్ర అయింది అతని క్యాప్టర్లో బాంబు పెట్టారు ఇక లేడు జిమ్ రీవ్స్ ఇంకా అతని కంఠం అభిమానులు వినచ్చు టెక్ మీద నిలబడి సిగరెట్ పీలుస్తూ ఇంగ్లీష్ పాట వింటున్నాను పికనీ ధరించిన విదేశీ యువతులు టెక్ మీద బోర్లా పడుకున్నారు మత్తుగా స్విమ్మింగ్ పూల్లో ఓ ఎర్రటి టైరు చేతులతో పట్టుకొని ఉత్సాహంగా ఈదుతున్నాడు మూగ కుర్రాడు జానీ అతను నా వైపు నవ్వుతూ చేతులాడిస్తున్నప్పుడల్లా పలకరింపుగా ప్రోత్సాహపూర్వకంగా తలాడిస్తూ నవ్వుతున్నాను సముద్రం మీంచి చల్లని గాలి వీస్తోంది సర్ అన్న పిలుపు వినపడింది తలత్రిప్పి చూశాను కుక్ ట్రేలోని కాఫీ కెటిల్తో నా ముందుకు వచ్చాడు హలో కుక్ ఏమంటున్నారు మీ వాళ్ళు అడిగాను సిగరెట్ సముద్రంలోకి విసిరేస్తూ వాళ్ళ కర్మ సార్ మరో వారం రోజులు త్వరగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను ఈ రగడలు నాకు ఇష్టం లేదు అన్నాడు కుక్ కెటిల్లోని కాఫీ పింగాణి కప్పులో పోస్తూ గుడ్ శాన్యోరాకి కాఫీ పంపావా లేదు సార్ ఇప్పుడు వెళ్తాను మరో రెండు కప్పుల్లో పోయి సాోరాకి కెప్టెన్కి నేను పట్టుకెళ్తాను క్యాప్టెన్ కాఫీ త్రాగరు సార్ కాఫీలో కెఫీన్ అనబడే విషయం ఉంటుందంట అందుకని అమృతం మాత్రం తాగి మత్తుగా పడుకుంటూ ఉంటారాయన అంటూ ట్రేన్ ఆ చేతికి ఇచ్చాడు కుక్ తిన్నగా శాన్యురా గదికి నడిచాను క్యాప్టెన్ బంధించబడిన చేతులతోనే ఏదో ఇంగ్లీష్ నవల చదువుతున్నాడు శాన్యూరాకి కాఫీ పోసి ఒక కప్పు ఇచ్చాను ఇద్దరూ సిప్ చేయసాగాం ఎక్స్క్యూస్ మీ క్యాప్టెన్ హౌ అబౌట్ ఏ కాఫీ గౌరవం కోసం అడిగాను నో థ్యాంక్ యూ క్యాప్టెన్ ఓసారి పుస్తకంలోంచి తలెత్తి మళ్లీ దించుకున్నాడు కాఫీ ఆఖరి కుక్క తాగి కప్పు ట్రేలో పెట్టాను శాన్యోరా కూడా తాగడం పూర్తి చేసింది ఎలా ఉంది నవల అడిగాను క్యాప్టెన్ని నవ్వుతూ ఫైన్ బుక్ మంచి సస్పెన్స్లో కొట్టుకుంటున్నాను డిటెక్టివ్ తన ఫ్రెండ్ హోటల్కి వస్తాడు కాఫీ తాగడం ముగించగానే నేల మీద కూలిపోతాడు అతను తాగిన కాఫీలో మత్తుమందు కలపపడు కెప్టెన్ మాటలు పూర్తి కాలేదు అదిరిపడుతూ పైకి లేచాను తల గట్టిగా విదిలించాను మోసం అరవాలనుకున్నాను కాని గొంతుక పట్టేసింది ఊహ లాభం లేదు కళ్ళు మసకలు కమ్మసాగాయి తల దిమ్ముగా సెన్యోరాకి కూడా నా పరిస్థితే ఏర్పడడం మసగ్గా కనపడింది కుక్ అప్రయత్నంగా పథంలో మెరిసి మాయమయ్యాడు అంతే తటాలున జారిపోయాను బరువుగా బరువుగా కళ్ళు తెరిచాను స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపిస్తున్న డాక్టర్ వెనక్కి తగ్గాడు తల తిప్పి చూశాను శాన్యూరా కంగారుగా అప్పుడే లేచి కూర్చుంటోంది మేము మెడికల్ రూమ్లో ఉన్నట్లు గ్రహించాను బెడ్ ప్రక్కగా కొత్త యూనిఫామ్లో నిలబడ్డ క్యాప్టెన్ నవ్వుతూ కనిపించాడు అతని ప్రక్కగా కుక్ పిడికెళ్లు బిగించాను మేజర్ ఎవరు కాఫీలో మత్తుమందు కలిపింది అడిగింది శాన్యురా దట్ బాస్టర్డ్ అన్నాను కళ్ళతో కుక్కుని చూపి శాన్యూరా బెడ్ పేంచి స్ప్రింగ్లా లేచింది ఆమె సింహనాదం చేస్తూ కరాటే స్టైల్లో కుక్ మీదకు ఎగిరింది కుక్ భుజం మీద గండ్రగొడ్డలలా పడింది ఆమె చెయ్యి అతని గుండెల మీద శివంగిలా ఉంది శాన్యూరా ఆ స్థితిలో తాను ధరించిన గౌను పిక్కలపైకి లేచిపోవడం కూడా గుర్తించలేదామె మిస్ శాన్యూరా నో ఫీట్స్ ప్లీజ్ అన్నాడు కెప్టెన్ అటువైపు కదిలి తాపీగా అతని చేతిలో ఇప్పుడు రెండు పిస్తోళ్లు మెరుస్తున్నాయి వాటి వాటివైపు చూసి గౌను సర్దుకుంటూ నిస్సహాయంగా పైకి లేచింది కుక్ మోసం చేశావు అన్నాను పళ్ళు కొరుకుతూ హీఈ్ ఎ బ్యాండి కూట్ అరిచింది ఎగిరిసి పడే గుండెలతో సారీ మేజర్ తెలివి ఉపయోగించాను అనాలి అన్నాడు కుక్ నవ్వి చేత్తో భుజం రాసుకుంటూ మిస్టర్ భయంకర్ ప్లీజ్ లిసన్ టు మీ ఇప్పుడు మీరు నిరాయధులు మిమ్మల్ని పోర్టు సుడాన్ పోలీసులకు అప్పగించవచ్చు కానీ నేను అలా చేయడం లేదు అప్పటిదాకా మిమ్మల్ని ఈ షిప్లో ఉంచుకోవడం పాము పిల్లలకు పాలు పోయడం అవుతుంది మా దృష్టి మీ బాధ్యతల మీద ఉండదు సో మీరు బతకటానికి ఓ ఛాన్స్ ఇస్తున్నాను అంటూ ఆగాడు క్యాప్టెన్ సిగరెట్ క్యాప్టెన్ అడిగాను సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే నా ఒళ్ళోకి విసిరాడు కెప్టెన్ రెండు ఫిల్టర్ సిగరెట్లు నోట్లో పెట్టి ఒకేసారి వెలిగించాను ఒకటి శాన్యోరాకిచ్చాను ఆమె ముఖంలో ఏదో ఆతృత కనపడింది నాకు గట్టిగా దమ్ములాగాను ఆన్ క్యాప్టెన్ మిస్టర్ భయంకర్ నిన్ను శాన్యోరాను ఈ అనంత సముద్రంలో ఓ సాధారణ లైఫ్ బోట్లో వదిలేస్తాం పిడుగుల్లా వినపడ్డాయి క్యాప్టెన్ మాటలు శాన్యోరా నేను ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం రెండు రోజులకు సరిపడే ప్యాక్డ్ ఫుడ్స్ మాత్రం మీకు ఇవ్వబడతాయి ఏదో క్షణంలో ఏ సముద్ర జంతువులో మిమ్మల్ని చప్పరించేస్తాయి లేదా ఆహారం లేక చిక్కి శల్యమై ఏ ఒడ్డైనా చేరితే అక్కడి పోలీసులు మిమ్మల్ని బంధించి ఇండియాకి పార్సెల్ చేస్తారు మరో విషయం మీ వద్ద రివాల్వర్ లాంటి ఆయుధాలు ఏమీ ఉండవు కంపాస్ కూడా ఇవ్వం నాలుగు తెట్లు సీన్లు చూసుకోవడానికి బైనాక్లర్స్ మాత్రం ఇస్తాం అన్నాడు నవ్వుతూ దిస్ ఈస్ హారిబుల్ క్యాప్టెన్ అరిచాను నిస్సహాయంగా అదృష్టం ఉంటే నలభై ఎనిమిది గంటలు పైగా జీవించి హాయిగా సెలబ్రేట్ చేసుకోండి హాట్ డ్రింక్స్ మీకు కావలసినంత ఇస్తాను అయితే ఓషారుతు చచ్చిన తర్వాత మాత్రం జంట దెయ్యాలుగా మారి నన్ను ఏడిపించకండి అన్నాడు గలగలా నవ్వుతూ క్యాప్టెన్ నా ముఖం పాలిపోయింది ఏం చేయాలి కనీసం మెషీన్ పోటైనా కాదు చేతులతో లైఫ్ బోటుని ఎన్ని వందల మైళ్ళు నడిపి పోర్టు సుడాన్ చేరుతాం అయోమయంగా శాన్యురా వైపు చూశాను ఆమె ముఖం చెమట పట్టి కోపంగా కనిపిస్తోంది ఎవడి పీకో అందుకుని కొరికెయ్యాలన్నంత క్రోధంగా ఉందామే వెల్ మిస్టర్ భయంకర్ నువ్వు స్పృహ తప్పి అరగంట మాత్రం అయ్యింది ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలవుతోంది చీకటి పడకుండానే మిమ్మల్ని పంపించేయాలనుకుంటున్నాం ఈ రాత్రి మేము హాయిగా నిద్రపోవాలి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి లైఫ్ బోట్ మీకోసం ఎదురు చూస్తోంది కెటప్ అన్నాడు గంభీరంగా కెప్టెన్ పిస్తోలు ఆడిస్తూ తెడ్లు వేగంగా కదులుతున్నాయి లైఫ్ బోటును ముందుకు పోనిస్తున్నాను ఎయిమ్లెస్ సెయిలింగ్ శాన్యురా ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది చీకట్లు ముసురుకుంటున్నాయి మమ్మల్ని వదిలేసిన సీ ఫ్లవర్ కనుచూపు మేరలో కనపడుతోంది ఉన్నట్లుండి ఉలిక్కి పడ్డాను కాసేపు తెడ్లు వేయడం ఆపి నీటి ఉపరితలంపై ముఖం పెట్టి చెవులు రిక్కించాను సముద్రంలో ఏదో గందరగోళం జరుగుతోంది మెదడులో ఏదో అనుమానం తట్టింది నిజమేనా అది ఓ మై గాడ్ శాన్యోరా కేక పెట్టాను నా కేకకు అదిరిపడి ఈ లోకంలోకి వచ్చిందామే ఏమిటి అంది కంగారుగా సముద్ర భూకంపం అరిచాను క్విక్ లైఫ్ బోటుకు నీ కాళ్ళు నా కాళ్ళు సామాగ్రి అన్నీ కలిపి కదలకుండా తాడుతో కట్టయి ప్రశ్నలు వద్దు శాన్యోరా చటుక్కున ఓ తాడు అందుకుంది ఈదురుగాలి వర్షం ఏమీ లేవు కొండలు గుద్దుకుంటున్నట్లుగా నీరు లోపల లోపలే గుద్దుకుంటోంది కెరటాల కుదుపుకు లైఫ్ బోట్ నాలుగు అడుగులు పైకి లేచింది బలంగా ఎత్తి కుదేసినట్లయింది ఓ చేత్తో లైఫ్ బోట్ అంచును బలంగా పట్టుకుని పైన క్లస్ తీసి సీఫ్ల సీఫ్లవర్ షిప్ వైపు చూశాను అంతే అదిరిపోయాను నా తల మీద పది ఇటుకలు పడ్డట్టయింది రెండు నీటి ఉప్పెనలు వచ్చి అంత పెద్ద నౌకని నీటిలోకి తీసుకుపోయాయి ఒక్క కొయ్య ముక్క కూడా నీటిపైకి రాలేదు ఏమయ్యింది నీటిలో అర్థం కాని భయంకర శబ్దం వినపడింది అది ఏమిటి శాన్యురా తాళ్ళు కట్టడం పూర్తయింది ఇప్పుడు నా కాళ్ళు కదలటం లేదు శాన్యోరా మనల్ని వదిలిన షిప్ సముద్ర గర్భంలో కలిసిపోయింది మేజర్ నాకేం అర్థం కావట్లేదు అంది శాన్యురా అయోమయంగా బోటు అంచును గట్టిగా పట్టుకుంది లైఫ్ బోటు ఎగిరి ఎగిరి పడుతోంది ఇప్పుడు దాన్ని నడపటం అసాధ్యం తెట్లు ఎప్పుడో జాగ్రత్త చేశాను అస్తవ్యస్తంగా ఉద్ధృతమైన కెరటాలు లైఫ్ బోటుని అతి వేగంతో ఎక్కడికో తీసుకుపోతున్నాయి శాన్యోరా బోటు అంచున ఉన్న తాళ్ళు గట్టిగా పట్టుకో సముద్ర భూకంపం ఏర్పడింది సముద్ర గర్భంలో నేల రెండుగా చీలిపోయి ఉండాలి అందులోకి ఆ బరువైన సీఫ్లవర్ షిప్పు ఇరుక్కుపోయి ఉండాలి అందుకే ఒక్క ముక్క కూడా నీటిపైకి కొట్టుకు రాలేదు ఫ్యాంటాస్టిక్ కొనిగింది శాన్యురా నథింగ్ ఫ్యాంటాస్టిక్ సాన్యోరా సముద్ర భూకంపం మహా వినాశకరమైంది ముందుగా ఏ నావికుడికి తెలియదు మన లైఫ్ బోట్ చిన్నది తేలికైనది ఏట్లో గట్టిపోచలా కొట్టుకుపోతోంది అందుకే నువ్వు గట్టిగా పట్టుకోవాలి నా మాటలు పూర్తి కాలేదు కెరటాల వేగం పెరిగింది విమాన వేగంతో కొట్టుకుపోతోంది మా లైఫ్ బోట్ నా కళ్ళు తిరుగుతున్నాయి శాన్యోరా వదలకు పట్టు బీ కేర్ఫుల్ అరిచాను మరోసారి కెరటాలు ముఖం మీద ఈడ్చి కొడుతున్నాయి ఒక్కో క్షణంలో ఒక వంక మునిగిపోతుంది లైఫ్ బోట్ అయితే బోటు లోతు లేకుండా ఫ్లాట్గా ఉండటం వల్ల మళ్లీ తేలుతోంది కళ్ళు మండుతున్నాయి ఉప్పు నీళ్లు పడి వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్లో ఉన్న సామాగ్రిని అప్పుడప్పుడు కాలితో తడుముతూ ధైర్యం తెచ్చుకుంటున్నాను ఒక కెరటం వెళ్ళి మరో కెరటం వచ్చే ఖాళీ సమయంలో చటుక్కున ఎదురుగా ఉన్న శాన్యోరాని పట్టుకున్నాను థ్యాంక్ యూ మేజర్ అంది భయంగా నన్ను వాటేసుకుంటూ మా కాళ్ళని తాళ్లు పెనవేశాయి లైఫ్ బోట్ అతి వేగంగా జారుతోంది నీటిపై చుట్టూ అనంతసాగరం మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతున్నాయి ఊహించని వేగంతో బలమైన కెరటాలు జానీ కళ్ళల్లో మెదిలాడు నా కళ్ళల్లో వెచ్చటి కన్నీళ్లు ఉబికాయి షిప్లోని జానీ సాగర్ గర్భంలో సజీవ సమాధి అయిపోయి ఉంటాడు జానియే కాదు అంతా నాకంటూ తోడు శాన్యురా మాత్రమే ప్రేమగా ఆమెను అతుక్కుపోయాను సూర్యకాంతి ముఖంపై వేడిగా తగిలి నిద్ర లేచాను ఏమి ఎరుగని రంగనాచిలా ఇప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంది శాన్యూరాని తట్టి లేపాను ఆమె నీరసంగా కళ్ళు తెరిచింది గతం కళ నిజమా అనిపిస్తోంది మా లైఫ్ బోట్ సముద్రం మధ్య నీళ్లపై తేలియాడుతోంది జరిగిన విషయం మెల్లగా జ్ఞాపకం వస్తోంది సముద్రపు పోటు కొంతసేపటికి తగ్గింది కెరటాలు ఒళ్ళు హోనం చేయడం చేత చీకట్లో బోటు మీద అలాగే అలిసి నిద్రపోయాం ఇద్దరం తడిసిపోయి ఉన్నాం ఇంకా ఆరలేదు దుస్తులు యు ఓకే అడిగాను ఆమె కాలికున్న కట్లు విప్పుతూ శాన్యూరా బాబుడి హెయిర్ వెనక్కి తోసుకుంటూ సర్దుకు కూర్చుంది అయా ఓకే డియర్ కొంచెం తలనొప్పిగా ఉందంతే శాన్యోరా కంఠంలో మార్పు కనపడింది జలుబు చేసినట్లు ఆమె నుదుటి మీద చెయ్యి వేశాను వెచ్చగా తగిలింది చెయ్యికి మై గాడ్ జ్వరం ఏ నూట నాలుగో ఉంటుంది మన దగ్గర ఏ ట్యాబ్లెట్లు లేవు అన్నాను ఆందోళనగా ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ టియర్ అని ఊరుకుని సముద్రం వైపు చూడసాగింది రెండు క్షణాలు మౌనంగా ఉండి అడిగాను శాన్యోరా వేడివేడి కాఫీ పెట్టనా ఉలిక్కిపడి నా వేపు చూసింది నా ఒంటి మీద మరగబెడతావా నీళ్లు అంది చేత్తో నవ్వు ఆపుకుంటూ నువ్వు అలాగే చూస్తూ ఉండు అన్నాను సీరియస్గా గబగబా ఫుడ్ ప్యాకెట్స్ వైపు నా చేతులు కదిలాయి నెస్కాఫే పౌడర్ డబ్బా బయటికి తీశాను మిల్క్ టిన్ తీసి కాల్లోని కత్తితో ఓపెన్ చేశాను బిస్కెట్ల డబ్బా ఖాళీ చేసి కొన్ని శానియోరా చేతిలో పెట్టి మిగతా అవి పాలిథిన్ కాగితంలో చుట్టేశాను ఖాళీ బిస్కెట్ల డబ్బాలో కాఫీ పౌడర్ వేసి కండెన్స్డ్ మిల్క్ అందులో కలిపాను విస్కీ బాటిల్ బయటికి తీసి కార్క్ లాగాను శాన్యూరా బిస్కెట్ కొరుగుతూ నా వైపు వింతగా చూస్తోంది నవ్వుతూ ఆమె పొత్తి కడుపు మీద చేయి వేశాను కంగారుగా అదోలా అరుస్తూ పైకి లేచింది శాన్యూరా నా చెయ్యి బయటికి లాగాను అంతే ఆమె ధరించిన ఎర్రటి ఊలు స్వెటర్ క్రింది భాగం నుండి నాలుగైదు మూరల ఊలుదారం బయటికి వచ్చింది మళ్ళీ ఆమె నడుం వద్ద ముఖం పెట్టి రెండో కొసదారం నోటితో తింపాను శానియల నా తల మీద చిన్నగా ముట్టి మౌనంగా కూర్చుంది ఊరు దారాన్ని నాలుగైదు మడతలు పెట్టి దళ్లసరిగా అరచేతిలో పేనుతూ ఒత్తిగా చేశాను విస్కీ బాటిల్లో తడిపి ఒత్తి బయటికి ఉండేలా అమర్చాను లైఫ్ బోట్లో కాళ్ళు ఉంచుకునే చోట వారగా ఆ సీసాను పెట్టాను గాలి తల్లిగే ప్రమాదం లేదు అగ్గిపెట్టెలో ఒత్తిని వెలిగించాను అగ్గిపెట్టితో ఒత్తిని వెలిగించాను ఓహ్ లక్ష ఒత్తుల వ్రతంలో లక్షవత్తుల వ్రతంలో దీపంలాగా అఖండంగా వెలుగుతోంది పోటు అంచుల మీద తెట్లు ఒకటి ఒక్కొక్కటి క్రాస్ అయ్యేలా మార్కులా అమర్చాను ఎక్స్ మార్కులా అమర్చాను రెండూ కలిసే చోట కాఫీ డబ్బా పెట్టాను విస్కీ పుట్టి కాల్ గ్యాస్ స్టవ్లా పనిచేస్తోంది డబ్బా పలుచని రేకుతో చేయడం వల్ల త్వర త్వరగా వేడెక్కుతోంది రెండు నిమిషాల్లో కాఫీ తయారైంది మార్వలస్ డియర్ ఎగిరి గంతేసినంత పనిచేసింది శాన్యురా షుగర్ వెయ్యనక్కర్లేదు పాలలోనే ఉంటుంది కప్పులు లేవు కొంచెం చల్లబడ్డాక డబ్బాని ఇచ్చాను నీకు అంది నోరు సున్నాలా పెట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ముందు నువ్వు తాగు మిగతాది నీ అధనామృతం కలిసి మరింత తీయగా ఉంటుంది నాకు యు నాటి కొరకరా చూసింది శాన్యురా ఆమె ఒళ్ళోవి రెండు బిస్కెట్లు తీసి నవిలేశాను స్టవ్ ఆర్పేసి విస్కీ బాటిల్ భద్రం చేశాను మేజర్ డియర్ అద్భుతంగా ఉంది కాఫీ కామెంట్ చేసింది సిప్ చేస్తూ అలాగని అంతా తాగేయక అవసరాల్లో నీ బుర్ర హీటర్లా పనిచేస్తుందని నాకు తెలియదు లేకపోతే నీ బుర్ర మీదే కాఫీ కాచేదాన్ని అంది కాఫీ టిన్ తిరిగి ఇచ్చేస్తూ అంచు పట్టుకుని డబ్బాలోకి చూశాను ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాను థర్టీ పర్సెంటే తాగావు అడిగాను పాపం కష్టపడి తయారు చేశావు డ్రింకిడ్ డియర్ అంది సామాగ్రిలో చేతులు పెట్టి సిగరెట్ ప్యాక్ అందుకుంటూ హాట్ కాఫీ తాగి సిగరెట్ ముట్టించిన తర్వాత జవసత్వాలు తిరిగి చకచకా పనిచేస్తున్నట్లు అనిపించింది శాన్యోరా ఉత్సాహం ఆమె మాటల్లో కనపడుతోంది శాన్యోరా నువ్వు బట్టలు మార్చుకోవడం మంచిది లేకపోతే జ్వరం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది అన్నాను సిగరెట్ పీలుస్తూ వాట్ నీ ఎదురుగా ఇలాగా డోంట్ బీ సిల్లీ కనుచూపు మేరలో ఎక్కడా తీరం కనపడటం లేదు మనకు ఆరోగ్యం పాడైతే ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అయితే మాత్రం ఛీ పాడు ఆల్రైట్ నేనే నీ బట్టలు విప్పి కొత్తవి కడతాను అంటూ నవ్వుతూ లేచాను యూ నాటీ రౌడీ వెనక్కి తోసింది నన్ను ఆల్రైట్ అటువే తిరిగి కూర్చో ఎటు తిరిగినా నువ్వే కనిపిస్తావు అంటూ ఆమె చెప్పినట్లు చేశాడు ఇప్పుడు తిరుగు అంది రెండు నిమిషాల తర్వాత వెనక్కి తిరిగి చూశాను ఎర్ర పువ్వుల గౌనులో మెరిసిపోతోంది శాన్యోరా కూర్చున్నప్పుడు మోకాళ్లపైగా పచ్చటి తొడలు మెరుస్తున్నాయి ఎంత అందంగా ఉన్నావో తెలుసా మీదకి రాక అంది నవ్వుతూ చేతులు తిన్నగా సాచి ఆ చేతులు పట్టుకుని బలంగా నా మీదకి లాక్కున్నాను మా పెదమలు అతుక్కుపోయాయి ఉన్నట్లుండి దూరంగా ఏవో కేకలు వినపడ్డాయి లీలగా ఉలికిపడి ఇద్దరం రైలు పెట్టెల్లా విడిపోయాము చటుక్కున బైనాకులర్స్ తీశాను నా కళ్ళు నలువైపులా పరికరించాయి ఫర్లాంగ్ దూరంలో ఎత్తైన ఓ నాటు పడవ కనపడింది భారీ వృక్షాన్ని తొలిచి తయారు చేసిన పడవ అది దానిమీద కొందరు ఆటవికులు క్లోజప్లో కనపడసాగారు ఏవేవో పిచ్చి కేకలు వేస్తున్నారు వాళ్ళ చేతుల్లో పొడవాటి ఈటలున్నాయి ఆ విషయం శానియోరాకి చెప్పాను ఎండుటాకులా వనక సాగిందామే సాన్యోరా ఆ పడవ వైపు నడుపుదామా అడిగాను శానియోరాని భయంకర్ ఆటవికులు ఇటువైపు వస్తున్నారంటే నా దగ్గర దగ్గరలో ఏదో దేవి ఉండి ఉండాలి మనం తప్పించుకుని పారిపోగలిగినా బ్రతకటం కష్టం కారణం మన దగ్గర రేషన్స్ రేపటిదాకా మాత్రమే సరిపోతాయి ఎంత పొదుపుగా మనం వాడినా మ్యాక్సిమం మూడు రోజులు మాత్రమే రావచ్చు ఏమైతే అవుతుంది సో బెటర్ వీ మూ దట్ వే అంది ధైర్యం తెచ్చుకుంటూ శాన్యూరా ఇద్దరూ తెట్లు వేగంగా తిప్పసాగాం లైఫ్ బోట్ వేగంగా కదులుతోంది పది నిమిషాల్లో ఆటవికుల పెద్ద పడవకి ఎదురుగా వచ్చాం అందరూ మమ్మల్ని చూసి ఏదో భాషలో కొనుక్కుంటున్నారు కుంపులుగా నిలబడి వాళ్ళకేసి పరిశీలనగా చూశాను అందరివి నల్లని శరీరాలు మెళ్లోనూ మోచేతులపైగా రంగురంగుల పూసల దండలున్నాయి మొలల దగ్గర తప్ప శరీరానికి ఆచ్ఛాదన ఏమీ లేదు తైల సంస్కారం లేని కేశాలు భుజాల దాకా వేలాడుతున్నాయి ఏవో పక్షి ఈకలతో నేర్పుగా అల్లబడిన దుస్తులు మొలల వద్ద ధరించారు అందరూ ఓ వృద్ధుడి పక్కగా చేరి ఆటవిక భాషలో మా గురించి ఏదో చెప్తున్నట్లు గ్రహించాను అతడే నాయకుడై ఉండాలి నా రంగుల చొక్కా విప్పి బోటులో లేచి నిలబడి నవ్వుతూ స్నేహపూర్వకంగా గాలిలో ఆడించాను అవు కమ్ అంటూ అరిచాడు నాయకుడు దిగ్భ్రమతో శాన్యూరా నేను ఒకరినొకరు చూసుకున్నాం శాన్యూరా నాయకుడికి ఇంగ్లీష్ అంటూ ఆగిపోయాను ఆశ్చర్యంతో బ్రోకెన్ ఇంగ్లీష్ అంది సంతోషంగా శాన్యూరా ఆటవికులు ఓ మోకుతో మోకు తాడు మా బోటు వైపు విసిరారు ఆ తాడు పట్టుకుని లైఫ్ ని ఆ పెద్ద పడవ వైపు కదిలించాను శాన్యూరా ముందు నువ్వు వెక్కు తర్వాత నేను తాడుని లైఫ్ బోటు కట్టి పైకొస్తాను ఓకే ఆమె తల ఊపి తాడు పట్టుకుని చకచకా పైకి ఎక్కింది ఆటవికులు ఆమెకు చెయ్యి అందించి లోపలికి లాక్కున్నారు లైఫ్బోట్ని వాళ్ళందించిన మోకుతాడుతో బలంగా కట్టాను సామగ్రి వీపుకు కట్టుకుని పైకి ఎగబరాకాను ఎత్తైన ఆ నాటుపడవను పరీక్షగా గమనించాను అది పెద్ద వృక్షాన్ని తొలిచి చేసిందే నునుపుగా ఉండటం వల్ల తెలిసిందలా పడవ టెక్ చెక్క మొక్కలతో అస్తవ్యస్తంగాను ఎత్తు పల్లాలుగాను ఉంది టెక్ మేంచి అంతర్భాగంలోకి ఉన్నాయి శాన్యోరా అందాన్ని ఆటవికులంతా విచిత్రంగా చూస్తున్నారు మీరెలా వచ్చారు సైగలతో అడిగాడు నాయకుడు వృద్ధ నాయకుడికి వచ్చిన ఇంగ్లీష్ మొక్కలు చాలా తక్కువని అప్పుడు నాకు అర్థమైంది నా చరిత్ర అంతా చెప్పటం కష్టం చెప్పిన నాయకుడికి అర్థం కాదు షిప్ మునిగి ప్రాణరక్షణ కోసం ఆ చిన్న బోటులో బయలుదేరినట్లు సైగలతో చెప్పాను మీరంతా ఎక్కడికి బయలుదేరారు నాయకుడిని అడిగాను నాయకుడు ఓ చురకు కత్తి తీసుకుని ఓ చెక్క మీద ఏదో గీయసాగాడు భయంకర్ అది తిమింగలం బొమ్మ అంది శానియోరా ఆశ్చర్యంగా నాయకుడు వెనక్కి తగ్గి ఓ ఈటే రివ్వున విసిరాడు అది వెళ్ళి తిమింగలం బొమ్మ కడుపులో నాటుకుంది నాకు విషయం అర్థమైంది ఆటవికులు తిమింగలాల వేటకు బయలుదేరారు అదే విషయం శానియోరాకి చెప్పాను ఫ్యాన్ టాస్టిక్ కనిపిస్తోంది భయంకర్ తిమింగలాలని ఈటలతో చంపటం అలా అనకు శానియోరా తగలవలసిన చోట తగిలితే ఎంత పెద్ద ప్రాణి అయినా చస్తుంది వీళ్ళు ఆ విషయంలో బాగా అనుభవజ్ఞులై ఉండాలి ప్రమాదం కదూ మింగేయదు అన్నట్లు సైగలు చేశాను నాయకుడికి నాయకుడు నవ్వాడు వెనకాల నిలబడ్డ ఆటవికుల్లోంచి ఒకడిని ముందుకు లాగాడు అతడి వైపు సూటిగా చూశాను అతడికి కాలు లేదు తిమింగలం పట్టుకుపోయింది అన్నాడు నాయకుడు బొమ్మను చూపించి నోటిని గాలిలో తెరుస్తూ తిమింగలాన్ని చంపటం ఎందుకు శానియోరా అడిగింది సైగలతో నాయకుడు బొమ్మ వైపు మళ్లీ కదిలాడు తలభాగం తోగభాగం వైపు చూపించి తింటానికి అన్నట్లు సైగలు చేశాడు తరువాత ఆటవికలకేసి తిరిగి ఏదో భాషలో మాట్లాడాడు ఇప్పుడే వేటాడతారా తిమింగిలాన్ని అడిగాను అర్థమయ్యేటట్టు చేతులూపుతూ ఇవాళ దొరకలేదు రేపు రావాలి గూడానికి వెళ్ళిపోతున్నాం మీరు మాతో వస్తారు అంటూ సైగలు చేశాడు నాయకుడు శాన్యురా ఖరీదైన దుస్తుల్ని వింతగా చూస్తూ నిలబడుతున్న ఆటవీకుల్ని పెద్ద కేకతో అదిలించాడు నాయకుడు వాళ్ళు పిత్తర వెనక్కి తగ్గారు శాన్యూరాకి అది బాధ అనిపించింది గబగబా సామాగ్రిలోంచి రికార్డర్ తీసిందామే మీరందరూ పాడండి అంది వాళ్ళకేసి తిరిగి ఆటవీకులకు ఆమె మాటలు అర్థం కాలేదు నేను నవ్వుతూ ఐ లవ్ శానియోరా అంటూ పాడాను వాళ్ళకు అర్థమై ఉండాలి కేరింతలు కొడుతూ కెవాలో కెవాలో అంటూ పాట పాడసాగారు పాట పూర్తయిన తర్వాత శానియోరా నోటి మీద వ్రేలు పెట్టి మౌనంగా ఉండమని వాళ్ళందరికీ చెప్పింది ఆమె చేతులు టేప్ రికార్డర్ మీద కదిలాయి ఆటవికులు టేప్ రికార్డర్ కేసి భయంగా చూడసాగారు